వెల్కమ్ టు స్పెషల్ టైం. ఆన్లైన్ 5.0 కి సంబంధించిన గైడ్ లైన్స్ రాష్ట్ర సర్కార్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి పలు రకాల ఇన్స్టిట్యూట్స్ బహిరంగ కార్యక్రమాలకు పర్మిషన్ ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31వ తేదీ వరకు కఠిన లాక్డౌన్ అమలవుతుందని చెప్పింది. కంటైన్మెంట్ జోన్ల బయట అకాడమిక్, స్పోర్ట్స్, సోషల్, కల్చరల్, ఎంటర్టైన్మెంట్, పొలిటికల్, రిలీజియస్ ప్రోగ్రామ్స్ కి అనుమతి ఇచ్చింది. అయితే 100 మంది కంటే ఎక్కువ హాజరు కాకూడదని రూల్ పెట్టింది. కాలేజీలు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఈ నెల 31 వరకు ఆన్లైన్ క్లాసులే కొనసాగించాలని సర్కార్ పేర్కొంది. స్కూళ్లు, కోచింగ్ సెంటర్ల రీస్టార్ట్కు సంబంధించిన స్పెషల్ గైడ్ లైన్స్ త్వరలో రిలీజ్ చేయనున్నట్లు చెప్పింది. కాలేజీలు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పద్ధతిలోనే టీచింగ్ కొనసాగించాలని చెప్పింది. పిహెచ్డి స్కాలర్లు ల్యాబొరేటరీల్లో రీసెర్చ్ చేయాల్సిన టెక్నికల్ కోర్సులు చదివే పీజీ స్టూడెంట్ల కోసం ఈ నెల 15 నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ప్రారంభించవచ్చని స్పష్టం చేసింది. కరోనా రూల్స్ పాటిస్తూ స్పోర్ట్స్ మ్యాన్ ట్రైనింగ్కు, స్విమ్మింగ్ పూల్స్కి ఈ నెల 15 నుంచి పర్మిషన్ ఇచ్చింది. ఇక థర్మల్ స్కానర్లు తప్పనిసరిగా వినియోగించాలని స్పష్టం చేసింది. పెళ్లిళ్లు, అంతిమ సంస్కారాల వంటి వాటికి 100 మందికి మించి హాజరయ్యేందుకు స్థానిక కలెక్టర్ లేక ఆరోగ్య, పోలీస్ శాఖల నుంచి అనుమతులు తప్పనిసరని పేర్కొంది. 10ఏళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్ల పైబడిన వారు, గర్భిణీలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. కరోనా ఎఫెక్ట్తో ఇప్పట్లో బడులు తెరిచే పరిస్థితి లేదని, దసరా తర్వాత పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. అప్పటికి కరోనా కేసులు తగ్గితే సీఎం కేసీఆర్ పర్మిషన్ తీసుకుని బడులు తెరవాలని అభిప్రాయానికొచ్చింది. బుధవారం ఎంసీఆర్ హెచ్డీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు గంగుల కమలాకర్, గొప్పల ఈశ్వర్, సత్యవతి రాథోర్లతో కలిసి విద్య, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల ప్రారంభం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రివ్యూ చేశారు. ప్రస్తుతం బతుకమ్మ, దసరా పండుగలున్నాయని, ఈ టైంలో బడులు తెరిస్తే కొత్త సమస్యలు వస్తాయని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. తెరిస్తే ముందుగా 8వ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మాత్రమే ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుతం 86% స్టూడెంట్లు ఆన్లైన్ క్లాసులు వింటున్నారని, అవి అందరికీ చేరేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం గైడ్ లైన్స్ కు అనుగుణంగా విద్యా సంస్థలు ఎలా నిర్వహించాలనే దానిపై విధి విధానాలు రూపొందించాలని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ, ఉన్నత విద్యాశాఖ పరిధిలోని డిగ్రీ కాలేజీలు యూజీసీ నిబంధనల ప్రకారం వచ్చే నెల 1 నుంచి ప్రారంభం అవుతాయని చెప్పారు. ఇది ఇవాళటి స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి TS24 న్యూస్, ఆత్మ గౌరవ ప్రతీక.